గంజాయి గోండాయిజం కట్టడి చేస్తున్నందుకు తన ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. తన ఇంటిపై దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని ఎమ్మెల్యే చెప్పారు. ఈ నెల 14వ తేదీన రాత్రి తన ఇంట్లోకి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్మెన్ను కొట్టారన్నారు. తనను భయపెట్టడానికి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో హంతకులు గోండాలను ఎలా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. భయపడే ప్రసక్తే లేదు. సింగిల్ గా వస్తే ఎక్కడికైనా తన కన్మెన్ లో దమ్ముంటారమ్మని చెప్పి నేను చూసుకుంటాను. ఇక మిగిలిన చరిత్ర ఇంకా చాలా ఉన్నది. ఇక్కడ క్లబ్లు పెట్టి సారీ మన జిమ్లు పెట్టారు. ప్రతి జిమ్ ఒక రౌడీలను గుండాలను ఎవరైతే ఈ డ్రగ్స్ మాఫియా అయిందో తయారు చేసే సెంటర్లు అయిన జిమ్లలో మీకు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ సెల్లులలో మీటింగ్లు ఇక్కడ పలాన్ కాడ మీటింగ్ ఈ టైంకి రండి ఈ జిమ్లకు వెళ్తాం చర్చ చేస్తామని ఒకటి రెండు మూడు జిమ్లు ఇక్కడి రాకేష్ జిమ్ ఒకటి ఇంకోటి మన ఏంటి మన ఇది కాలేజ్ రోడ్ జిమ్ ఒకటి ఇంకోటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర జిమ్ ఒకటి ఈ మూడు జిమ్లు గడిచిన 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవి రౌడీలను గుండాలు తయారు చేసే ఫ్యాక్టరీలుగా తయారైన ఇక్కడ మీకు ఆధారాలు అన్ని ఉన్నాయి పోలీసుల దగ్గర నుండి మీ కేసు కూడా నేను రెడీ ఉన్న చెప్తాను సిద్ధంగా 2016 కన్నా తర్వాత 16 కన్నా ముందు చూడు ఈ రెండు చూస్తే మీకు కనబడతాయి. నా ఉద్దేశం ఒక్కటే ఈ రౌడీజం గుండాజం ఎవరు చేసి నన్న ఎవరన్నా సిద్ధంగా ఉన్నాను ఎక్కడ కనిపించకు నేను అరెస్ట్ చేసిన ఎవడన్నా సుక్కోపు సరే చెప్పని చెప్పండి ఎవరి అరెస్ట్ చేసిన అన్ని లిస్టులు ఎందుకు ఎక్కడెక్కడ ఉన్నాయి లిస్టులు ఇంకా ముగ్గురు తప్పించుకొని పోయినారు వాళ్ళు ముగ్గురు.